అంటే ఈ వారం కలిగి మనం చేసే ఉద్యోగం ఏదైతే సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారు క్రిమినల్ హార్మోనీ చట్టసభలలో ఏమాత్రం ప్రజాస్వామ్యం లేకుండా ఏదైతే పేద బడుగు వర్గాల కోసం కాంగ్రెస్ పోరాడుతుందో, రైతుల కోసం, పేద బడుగులు ఎస్సీ ఎస్టీల కోసం పోరాడుతుందో వాళ్ళ గొంతు నొక్కేసి అసెంబ్లీలో మాట్లాడుతుంటే మా ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి, ఇద్దరు ఎమ్మెల్యేలను వెంకటరెడ్డి సంపాదన అయితే మొత్తం మీద డిస్మిస్ చేసిన పరిస్థితి ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని మొత్తము తుంగలో దొక్కుతూ మొత్తం ఒక అరాచక పాలన సాగిస్తుంది ఇక్కడ టీఆర్ఎస్. అక్కడ మోడీ గారు మరి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యూపీలో చూడండి, కౌ స్లాటర్ అన్నారు, కౌ స్లాటర్ గోవులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది కాదంటలేము, కానీ ఆ పేరు మీద వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మాత్రం తప్పని కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ బీజేపీ అట్లా చేస్తూ ఉన్నది, బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు, మరి వివిధ వర్గాలను ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా వివిధ వర్గాలను అవమానపరిచే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాము.